నమస్తే వెల్కమ్ టీవీ తెలంగాణ మలిదశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నేతల్లో ఈటెల రాజేందర్ ఒకరు తనదైన దూకుడు స్వరాష్ట్రం సిద్ధం చేసుకోవాలనే బలమైన ఆకాంక్ష వైఎస్ లాంటి నేతను ధీటుగా ఎదుర్కోగల స్థైర్యం ఈటెల సొంతం పదేళ్లపాటు తెరాసా శాసనసభ పక్ష నేతగా తెలంగాణ కోసం అసెంబ్లీలో బయట అలుపెరగని పోరాటం చేశారు ఏడేళ్లుగా మంత్రిగా తెలంగాణ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు ఇరవై ఏళ్ల పాటు తెరాసాకు విశేష సేవలందించారు అలాంటి నేత తన పార్టీతో రెండు దశాబ్దాల అనుబంధాన్ని వదులుకునే పరిస్థితి వచ్చింది ఈ నేపథ్యంలో తెలంగాణ చూపంతా ఈటెల వైపు నిలిచింది మరి ఈటెల దారిటు ఆయన రాజకీయ ప్రస్థానమేంటి ఆయన జీవితం ఇప్పటి వరకు ఎలా సాగింది అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం ఈటల రాజేందర్ మార్చి ఇరవై పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కమలాపూర్లో జన్మించారు ఆయన బాల్యం ప్రాథమిక విద్యాభ్యాసం అంతా కూడా కమలాపూర్లోనే కొనసాగింది ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఆయన బీఎస్సీ పూర్తి చేశారు ఆ తర్వాత వ్యాపార రంగంలోకి నుంచి పౌల్ట్రీ వ్యాపారం చేస్తూ ఆర్థికంగా బలోపేతమయ్యారు వ్యాపార రంగంలో రాణిస్తూనే కేసీఆర్ పిలుపు మేరకు రెండు వేల రెండులో తెరాసాలో చేరారు కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ లో చేరిన నాటి నుంచి ఈటెల రాజేందర్ అధినేతకు సన్నిహితుడిగానే వ్యవహరించారు బీసీ నాయకుడిగా తెలంగాణ ఉద్యమంలో ముందున్న నాయకుడుగా పార్టీలో పట్టు సాధించారు తొలుత రెండు వేల నాలుగులో కరీంనగర్ జిల్లా కమలాపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించడం ద్వారా తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు ఈటల రెండు వేల తొమ్మిది నుంచి హుజురాబాద్ ను అడ్డాగా మార్చుకున్నారు ఇప్పటి వరకు ఉప ఎన్నికలతో కలిపి ఆరుసార్లు ఇక్కడి నుంచి విజయం సాధించారు టీఆర్ఎస్ అధికారంలో లేనప్పుడు ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీలో పార్టీ ఫ్లోర్ లీడర్ గా అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు కేసీఆర్ ఆంతరంగికులైన సన్నిహిత వ్యక్తుల్లో ఈటెల రాజేందర్ ఒకరుగా నిలిచారు తెరాస తొలి ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా ఈటెల కీలక పాత్ర పోషించారు రెండు వేల పద్దెనిమిది డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈటెల మరోసారి విజయ దుందుభి మోగించారు రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు పదేళ్ల పాటు తెరాస శాసనసభా పక్ష నేతగా ఈటెల తనదైన పాత్ర పోషించారు వైఎస్ లాంటి బలమైన నేత నేతగా ఉన్న తెలంగాణ వాదాన్ని తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని సభలో బలంగా వినిపించారు వైఎస్ హయాంలో టిఆర్ఎస్ ఎల్పీ నేతగా ఉన్న ఈటెల తన వాగ్దాటితో అందరినీ ఆకట్టుకున్నారు ఇక తెరాస ఇచ్చిన ప్రతి పిలుపుకు స్పందించి అనేక ఉద్యమాలు చేశారు హుజరాబాద్లో చేసిన రైల్ రోకో ప్రత్యేకంగా నిలిచేది రెండు వేల తొమ్మిదిలో తెరాస తక్కువ సీట్లు గెలుచుకోవటం నాటి ముఖ్యమంత్రి తల ఎక్కడ పెట్టుకుంటావు రాజేంద్ర అన్న ఏమాత్రం నిరాశ చెందక ఉద్యమ పోరు సాగించారు తెలంగాణ ఏర్పాటు తమ బతుకులు బాగు చేయగలదని తన ఆత్మాభిమానం దెబ్బ తినకూడదని తెలంగాణ పోరాటంలో కీలక పాత్ర పోషించారు ఇక రెండు వేల పద్నాలుగులో తెలంగాణ తొలి ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించి తెలంగాణ అభివృద్ధిలో కీలకంగా నిలిచారు అనేక పథకాలు ప్రభుత్వం రూపొందిస్తే వాటికి సరైన రీతిలో నిధులు సమకూర్చి పథకాలు ముందుకు సాగటంలో కీలక పాత్ర పోషించారు అయితే రెండు వేల పద్దెనిమిది ఎన్నికల తర్వాత గులాబీ బాస్తో దూరం పెరిగింది మంత్రివర్గ కూర్పులో ఆయనకు స్థానం లేదనే సంకేతాలు వెలువడ్డాయి అసెంబ్లీ ఎన్నికల్లో చొప్పదండి టికెట్ విషయంలో ఈటెల అధిష్టానానికి వ్యతిరేకంగా వెళ్లాడనేది అప్పటి ప్రచారం అయితే చివరి నిమిషంలో కేసీఆర్ కు సన్నిహితుడైన జిల్లాకు చెందిన ఓ నాయకుడు రంగప్రవేశం చేశారని దాంతో ఆరోగ్య శాఖ మంత్రిగా అవకాశం లభించిందని అప్పట్లో వార్తలు వినిపించాయి ఈటల తనకు మంత్రి పదవి లభించినా తెలంగాణ ఉద్యమ నాయకుడైన తనకు పార్టీలో తగిన ప్రాధాన్యత లభించలేదనే అభిప్రాయంలోనే ఉండేవారు తర్వాత జిల్లాకు చెందిన కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కు మంత్రి పదవి ఇవ్వటం ద్వారా తన ప్రాధాన్యత తగ్గించారని ఆయన భావించినట్లు సన్నిహితులు చెబుతారు ఈ క్రమంలోనే పలు సందర్భాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు మంత్రి పదవి భిక్ష కాదు గులాబీ జెండాకు ఓనర్లం పార్టీ పదవి ఉన్నా లేకున్నా నేనుంటా వంటి వ్యాఖ్యలతో అందరి దృష్టిని ఆకర్షించారు కేంద్ర ప్రభుత్వ నూతన వ్యవసాయ విధానాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో సాగిన పోరాటానికి బాహాటంగా మద్దతు తెలిపారు ఈ క్రమంలో పార్టీ విధానాలను కూడా తోసిరాజన్నారు రైతుల కోసం తానుంటానని ధాన్యాన్ని కొనుగోలు చేసే బాధ్యత నుంచి ప్రభుత్వాలు తప్పించుకోకూడదని అప్పట్లో వ్యాఖ్యానించారు ఇటీవలి కాలంలో కూడా రాజకీయాల్లో నైతికత గురించి ఆత్మ గౌరవం గురించి వ్యాఖ్యలు చేస్తూ తనదైన శైలిని కొనసాగించారు తనదైన వ్యాఖ్యలతో ఆయన వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు ఓ పక్క ధిక్కార స్వరం వినిపిస్తూనే వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఇటీవల చురుకైన పాత్ర పోషిస్తున్న తన సమర్థతను చాటుకున్నారు వ్యాక్సిన్ కొరత విషయంలో కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగట్టారు అంతా సర్దుకుంటుందనుకునే లోపే మాసాయిపేట మండలంలోని అసైన్ భూముల వివాదం కొత్త చర్చకు దారితీసింది రాష్ట్ర రాజకీయాల్లో కరీంనగర్లో రాజకీయం మరోసారి ఆసక్తికరంగా మారింది మెదక్ జిల్లా భూముల వ్యవహారంలో వంద ఎకరాల అసైన్డ్ భూములు కబ్జా చేశారని అసైన్ భూముల వ్యవహారంలో ముఖ్యమంత్రి విచారణకు ఆదేశించారు ప్రాథమిక నివేదిక ఇవ్వాలని మెదక్ కలెక్టర్ను ఆదేశించడం వెంటనే ఈటలను మొదట ఆరోగ్య శాఖ నుంచి ఆ తర్వాత మంత్రి పదవి నుంచి తప్పించడం జరిగిపోయాయి తప్పు ఉంటే ఏ శిక్షకైనా సిద్ధమే సిట్టింగ్ జడ్జితోనూ విచారణ జరిపించి నిజానిజాలు సమాజానికి చెప్పాలని డిమాండ్ చేశారు ఈటెల తానేమీ లేని నాడు కొట్లాడానని ప్రలోభాలకు గురి చేయాలని చూసినా కొట్లాడానని ప్రజల కోసం కొట్లాడడమే తప్ప వెన్నుపోటు తెలియదని పేర్కొన్నారు మొత్తం మీద ఈటెలపై భూ కబ్జా ఆరోపణల నేపథ్యంలో రెండు వేల ఇరవై ఒకటి మే ఒకటిన ఆయన నుంచి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖను ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావుకు బదిలీ చేయటం జరిగింది మే రెండు రెండు వేల ఇరవై ఒకటిన మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేశారు దీంతో ఈటల మాజీ అయ్యారు అయితే ఆయన భవిష్యత్ ఏంటి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నేత తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి పాత్ర పోషించబోతున్నారు అనేది కీలకంగా మారింది ఇరవై ఏళ్ల పాటు అలుపెరగని పోరాటం చేసిన నేత అనూహ్యంగా పదవి కోల్పోవటం రాజకీయాలు ఎలా ఉంటాయో చాటి చెప్పాయి మరి ఈ రాజకీయ వైకుంఠపాళిలో ఈటల ఎలాంటి నిచ్చెన ఆసరాగా చేసుకుని పైకి ఎదుగుతారో వేచి చూడాలి